పార్తాలక ఆహ్వాన్ని కూడా ఒక నివేదిక మిమ్మల్ని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే నిపుణుల కమిటీ మొత్తం రాష్ట్ర 13 జిల్లాల్లో పరిశీలన చేసి ఒక కమిటీని ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. దానికి సంబంధించిన వివరాలని వారు పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. కేబినెట్ సమావేశంలో దాన్ని చర్చించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మా మంత్రి గారు, మా సమాచార మంత్రి గారు పత్రికా సమావేశం ద్వారా చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వంలో కేబినెట్ లో దాని మీద చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వ తేదీ నాడు బీసీజీ తాలూకా రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ కూడా పరిశీలించి ఈ 2 తాలూకా సమాచారాన్ని ఉన్న వారు ఇచ్చిన వివరణని పరిశీలన చేసి ఈ హైపవర్ కమిటీ పరిశీలన చేసి ఫైనల్ గా ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చి దాని ద్వారా దాన్ని కేబినెట్ లో చర్చించి తర్వాత అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రజాధికానికి అందరికి కూడా ఆ విషయాన్ని తెలియజెప్పాల ఉద్దేశంతోనే ఇవాళ హైపవర్ కమిటీని నియమించడం దాని ముఖ్యత్వ ఉద్దేశం. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని, వనరుల్ని, రాష్ట్ర అవసరాలని అన్నింటినీ కూడా ఇంక్లూడింగ్ క్యాపిటల్ తో కలుపుకొని ఏ ప్రాంతాల్లో వేటిని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిశ్రమకు అనువుగా ఉంది, రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఆ వనరులకు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులతో పాటు ఇంకా కొత్త వాటిని తీసుకొస్తూ కరువుతో ఉంటున్న రాయలసీమ కానీ, వెనుక భారతంతో ఉన్న ఉత్తరాంధ్ర కానీ, లేదు నీటి కోసం ఇబ్బంది పడుతున్న పక్కనే గోదావరి ఉన్నా సరే మంచినీరు తాగడానికి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కానీ, లేదు వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్న ఉద్యానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో పడుతున్న ఆ ప్రాంతానికి అవసరమైన పరిస్థితులు కానీ, రాష్ట్రమంతా కూడా భారతదేశంలోనే అక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉండడం, ఆ దాంట్లో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉండడం, ఆ నేపథ్యంలో వెనుకబడిన తీయడానికి విద్యాభివృద్ధికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ విధానం ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఆరోగ్య పరిస్థితులను ఏ విధంగా మెరుగుపరుచుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకోవాలి, వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని ఏ విధంగా అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ పేరుని తెలుస్థాయిగా నిలబెట్టుకోవడానికి ఏ చర్యలు తీసుకోవాలి, రైతులను నిలదాదుకోవాలి, ఈ వీటి మీద 13 జిల్లాల్లో సమగ్రంగా పరిశీలన చేసుకుని మన రాష్ట్రం తాలూకా బడ్జెట్ 2,25,000 రూపాయలు ఉంటున్న నేపథ్యంలో మన తాలూకా అవసరాలు, మన సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్న వనరులు వాటినన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ ఇప్పటికే కొద్ది అరకొరగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో దీన్ని అధిగమించడానికి ఏ రకంగా ముందుకెళ్లాలి అనే దాని మీద ఒక సమగ్రమైన ఆలోచనతో మరి ముందుగా ఒక కార్యాచరణతో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని వెళ్లాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనతో ఇవాళ హైపవర్ కమిటీని నియమించిన విషయాన్ని తమ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నా. ఈ నేపథ్యంలో ఎన్నో ఏదైతే రవీంద్రనాథ్ గారి అధ్యక్ష రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఆయన
ఇంతకుముందు సుబ్రహ్మణ్యకృష్ణ కమిటీలో ఆయన మెంబర్గా ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం ఈ రాష్ట్రంలో వారు ఇచ్చిన నివేదిక, ఇది మూడో నివేదిక, మొదటి నివేదిక కాదు. అంతకుముందు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో మరో నివేదిక ఇచ్చారు. ఈ రాష్ట్ర విభజనలో ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ వీటి తాలూక భౌగోళిక పరిస్థితుల్ని ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ మన ప్రాంతాల తాలూకా ప్రజల తాలూకా మనోభావాలు ఏంటి, ఇవన్నీ కూడా నివేదికలో పొందుపరచడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో కమిటీ నియమించింది, ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. ఈ రాష్ట్రం తాలూకా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, ఏ రకమైన ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి, రాష్ట్రంలో రాజధానులు ఏ విధంగా పరిపాలన వికేంద్రీకరణ పరిపాలన కేంద్రీకరణ ఏ విధంగా ఉండాలి, అసలు రాజ్య విభజన జరగడానికి జరిగిన కారణాలు రావడానికి కారణాలు ఏంటి, ఇవన్నింటినీ కూడా మరి శివరామకృష్ణ కమిటీ మరి నివేదించిన పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రధానికానికి తెలుసు. ఆ నేపథ్యంలో మూడో కమిటీ మరి ప్రభుత్వం నేమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఇవాళ ఏదైతే రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏదైతుందో ఆ పరిస్థితుల నుంచి మెరుగైన పరిస్థితులు రాష్ట్రానికి తీసుకురావాలి, జరిగిన తప్పుల్ని మళ్లీ తప్పులు జరగకూడదు, తప్పుల్ని సరిదిద్దాలి అనే నేపథ్యంలో మన కమిటీ నియమించినప్పుడు ఆ రెండు కమిటీలు ఏవైతే ఏ దేన్నైతే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఈ అంశాలనైతే ప్రత్యేకంగా మరి చెప్పారో మరి మూడో కమిటీ కూడా వాటికి దగ్గరలోనే ఈ కమిటీ కూడా మరి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఆ నిపుణుల కమిటీని మూడిచ్చినప్పటికి కూడా అంతకుముందున్న రెండు కమిటీల తాలూకా నిపుణుల్ని మరి విభజన జరిగిన నేపథ్యంలో 14వ సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిపుణులు కానీ ఒక సైంటిఫిక్ మెథడ్ని కానీ ఒక శాస్త్రీయమైన పద విధానాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ రాష్ట్రం తాలూకా అవసరాలను కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ ఏవి దేన్ని కూడా వాళ్ళు పరిశీలనలో తీసుకోకుండా ఒక మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి అందరికీ తెలిసిన విషయమే, ఆ రోజు మరి పట్టణాభివృద్ధి శాఖ మరి నిర్వహిస్తున్న నారాయణ గారి అధ్యక్షతన కమిటీని వేసి పూర్తిగా కూడా రాజకీయ అవసరాల కోసం రాజకీయ అనుగుణంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం మరి రాజధాని ప్రాంతాన్ని అమరావతి ప్రాంతాన్ని విజయవాడ పక్కన ఆ ప్రాంతాన్ని మరి గుర్తించడం మరి దానికి సుమారు 109,000 కోట్లని మొదటగా బడ్జెట్ అవసరమని నిర్దేశించి దాన్ని రెండు ఫేజుల్లో కట్టాలని, మొదటి ఫేజ్కి వచ్చి 49 వేల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని రెండో ఫేజ్తో మిగతా వాటిని మరి పెట్టి చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో 5 సంవత్సరాలు భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడికి ఇస్తే ఆ అవకాశాన్ని పునిపుచ్చుకొని ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దవలసిన అవసరం అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అవకాశాన్ని చేయకుండా స్వార్థం కోసం, స్వార్థపూరితమైన రాజకీయాల కోసం అవినీతితో కార్యక్రమాలు చేసి ఆయనకున్న అవకాశానికి పక్కన పెట్టి ఆ రోజు మరి ఆర్థిక పరిస్థితులు కూడా చూడకుండా చేసిన కార్యక్రమం రాష్ట్ర ప్రధానికైనా తెలుసు. 195,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 5,400 కోట్ల రూపాయలు మాత్రమే అదే రాజధాని అనే అంశానికి వచ్చి మరి ఖర్చు పెట్టి ఆ ఖర్చులో కూడా 1,500 కోట్ల రూపాయల్ని కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మరి వినియోగించి చేసిన కార్యక్రమం పదే పదే చెప్తున్నాం, మరి ఈ విషయాన్ని కూడా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని ఈ రకంగా వెళ్తే రాష్ట్రంలో మరి మిగతా
అవసరాలు ఏ విధంగా మరి తీర్చాలి, అటు వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇటు పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నిరుద్యోగ సమస్యతో ఉంటున్న మరి యువతకి వచ్చి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపరచాలి, కలసరాదాయాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి, మన జీవన సమంత్ర మరి ఆలోచన చేసి ఇవాళ ప్రభుత్వం ఇవాళ దాన్ని సరిదిద్దడానికి మరి చేసిన ప్రయత్నం అని చెప్పిన విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తూ ఇవన్నింటినీ కూడా ఆలోచన చేస్తే ఇవాళ హైపవర్ కమిటీ వేశాం. ఆ కమిటీ మరి రేపు ఒక పార్టీ కూడా మరి 3 వారాలు సమయం ఇవ్వడం కూడా మరి జరిగింది. ఆ సమయంలోనే ఈ 2 రిపోర్ట్ వచ్చిన తాలూకా రిపోర్ట్ తాలూకా అంశాలన్నింటినీ కూడా నివేదికలు పరిశీలించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుని మళ్లీ కేబినెట్ లోను మరి శాసనసభలోను పెట్టి మరి ప్రధానికి తెలియజేస్తామని తెలియజేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో మన తెలుగుదేశం పార్టీ కానీ లేదు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిన మరి నాయకులు కానీ మరి ఇంకా కూడా వారు మాట్లాడుతున్న మాటలు వారి పరిస్థితులు చూస్తుంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి బేరీజు వేసుకుంటే మొన్నటి రోజున రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు, అభివృద్ధి అంటే ఒక సెక్రటేరియటో, అభివృద్ధి అంటే ఒక అసెంబ్లీయో కాదు, అభివృద్ధి అంటే మరి రెండు కాకుండా మరి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక మెరుగుపడాలి, ఆ పరిశ్రమలు రావాలి, మిగతా కార్యక్రమాలు చేస్తే అభివృద్ధి అని చెప్పిన విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని గుర్తొస్తుంది. ఇవాళ ఇచ్చిన వారి తాలూకా రిపోర్ట్లో విశాఖపట్నంలో వచ్చి ఎడ్యుకేటివ్ క్యాపిటల్ పెట్టాలని అంటే విశాఖపట్నంలో మరి ఈరోజు ఈ ప్రాంతంలో మరి సెక్రటేరియట్ అలాగే సీఎం క్యాంప్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసు మరి ఎక్కడ పెట్టాలని అలాగే ఏదైతే ప్రస్తుతం అమరావతి ప్రాంతం ఏదో అక్కడ శాసనసభ ఉండాలని అక్కడ శాసనసభ ఉండాలని అక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉండాలని ఆ ప్రాంతంలో గవర్నర్ గారి తాలూకా మంగళ అక్కడే గవర్నర్ కార్యాలయం ఉండాలని అదే విధంగా మరి కర్నూలులో నుంచి అక్కడ మరి జ్యుడిషియల్ క్యాపిటల్ గా అక్కడ వచ్చి హైకోర్టు ఉండాలని అలాగే అమరావతి ప్రాంతానికి వచ్చి ఒక బెంచ్ ఉండాలని విశాఖపట్నంలో కూడా ఒక బెంచ్ ఉండాలని ఈ విధంగా మరి గత మనం ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీలో ఆ రిపోర్ట్లు ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకటి అడుగుతున్నాను ఈ నాయకులందరినీ కూడా అక్కడ నుంచి వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే అక్కడ ఉన్న శాసనసభ నుంచి విశాఖపట్నం ప్రాంతంలో పెట్టాలని ఉంది. అంతకుముందు ఎన్నో సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రధానికి అందరూ కూడా ఉమ్మడి రాష్ట్రం ఈ విడిపోతున్న నేపథ్యంలో ఒకటే మనందరం బాధపడ్డాం ఒకే విషయాన్ని, హైదరాబాద్ మన నుంచి వదిలి వెళ్ళిపోతుంది, హైదరాబాద్ పట్టణాన్ని మనం మళ్ళీ తయారు చేసుకోగలమా, హైదరాబాద్ పట్టణాన్ని మళ్ళీ మనం చూస్తామా అనే ఆలోచన మనందరిలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో కూడా ఆ రోజు వచ్చింది. ఇవాళ ఆ ఆలోచన చేస్తూ హైదరాబాద్ తలదిన్నే పట్టణంగా చేయాలంటే ఇవాళ మనకున్న ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో విశాఖపట్నమే సరైన ఆలోచన అనేది ఇంకా నా వరకు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే ఇదే ఈ పట్టణమే అనే దాన్ని మరి చెప్పక తప్పదు. నేను రాష్ట్రానికి 13 జిల్లాల్లో ఈ ప్రభుత్వాల్లో మంత్రిని, దాంతోపాటు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని, ఈ ప్రాంతం మీద మక్కువతోనే కాకుండా ఈ రాష్ట్రంలో భాగస్వామిగా రాష్ట్ర పౌరుడిగా కూడా మనం ఏ రకంగా ఆలోచన చేసినా భారతదేశంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న పట్టణాలు మరి ఉంటే 10 పట్టణాలు ఉంటే 10 పట్టణాల్లో విశాఖపట్నం అనేది ఒకటనేది చెప్పడానికి సంశక్తి లేదు. ఇది వాస్తవం అని కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ ఏమాత్రం కొద్దిగానే సరే దీనికి చేయొత్తునిస్తే, కొద్దిగా ప్రభుత్వం తోడ్పాటు చేస్తే దీన్ని హైదరాబాద్ కంటే తలదన్న ప్రాంతంగా విశాఖపట్నాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన తాలూకా వనరులు పెంపొందించుకోవడానికి, మన ఆదాయాలు పెంచుకోవడానికి, ఈ రాష్ట్రానికి మరి చేయొత్తుగా ఉండడానికి అన్ని అవకాశాలు కలిగే పరిస్థితులు ఉండడానికి ఉంటుందనలో చెప్పడంలో తప్పడం లేదు. అయితే దురదృష్టం ఇవాళ మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఏవైతే ఎనిగిబడిన ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే మరి ఏదైతే కరువుతో కుట్టమడితే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయడం మీకు ఇష్టమా కాదా,
ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం మీకు ఇష్టమా కాదా? మీ తాలూకు పరిపాలనలో నష్టపోయింది ప్రాంతాలన్నీ కూడా. మీ ఆలోచనతో వచ్చి వాళ్ళు నష్టపెట్టిన ప్రాంతాలు ఒక టౌన్షిప్ ని తయారు చేస్తే ఆ టౌన్షిప్ దాని వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అనుకోను. ఎంత అవివేకమో ఆలోచన చేయమని కోరుతున్నాను. టౌన్షిప్ పెరిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి తప్ప ఆర్థిక 5 కోట్ల మంది తాలూకు ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మారమనే విషయం అందరికీ కూడా తెలుసు. ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇందాక నాయకుడు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకో పార్టీకి రాష్ట్ర మెంబర్ చెప్తున్నారు, ఇదంట ఒక్క ఇంచు కూడా మారడానికి వీలు లేదు, ఇది వచ్చి ఒప్పుకోదు, భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను, నువ్వేమైనా సరే శాసనమా, నీ మాట ఏమైనా సరే వేదమా, నువ్వు నీ మాట ఏమైనా సరే మోడీ గారు వచ్చి నీ చెవులో, ప్రధానమంత్రి గారు నీ చెవులో చెప్పారా? లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు బంటు తొత్తువా? ఏంటి నీ మాటలు మాట్లాడుతుంది? ఎందుకు కలవని అంత ఓంకారిస్తున్నావు, ఏంకారిస్తున్నావు, కలవని నాకు అని మాట్లాడుతున్నావు? ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థలో మరి ఇవాళ మీకు మనకు తెలుసు, రాష్ట్రాలు మారినంతలో రాజధానులు మారవు. కానీ జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో ఆ నాయకత్వానికి ప్రజలు మరి కట్టబెడతారు. మనకు తెలుసు, మన పక్కన మాట్లాడుతున్న అశోక్ గబ్రాజ్ గారు మాట్లాడారు, మాట్లాడుతుంటే రోజుకోటి మాట్లాడుతున్నా అని చెప్తున్నారు. వ్యక్తిగతంగా నా మీద మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? ఆ రోజు వచ్చి కర్ఫ్యూలు వచ్చాడు. కర్ఫ్యూలు రావడానికి కారణం ఏంటి? నీలాంటి అవగాహన చేసుకుని 5 సంవత్సరాలు రాచరికంతో బను ఉంటూ సామాన్య ప్రజల తాలూకా బాగోలు చూడక ఈ ప్రాంతాల్లో ఉండి మళ్ళీ ఏం సమాధానం చెప్తావు? ఈ విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టడం నీకు ఇష్టమా కాదా చెప్పని అడుగుతున్నాను. అశోక్ గబ్రాజ్ని చెప్పని అడుగుతున్నాను. ఇదేనా ఇంతకైనా నేను ఎన్నుకున్నాను అంటున్నాను. 5 సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా ఉన్నావే, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఒక చిన్న చిటికైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయని అడుగుతున్నాను. నా తాతల తండ్రులు మంత్రులు చేయలేదు, కానీ నాకు ఈ అవకాశం దొరికింది, చక్కలు కొట్టుకున్నావే తప్ప ఈ ప్రాంతానికి ఏదైనా ఒక్క మేలు జరిగిందని చెప్పి అడుగుతున్నాను. ఇటువంటి దొరుకుతున్న పరిస్థితుల్లో ఇలాంటి నాయకులు ఉండడం వల్ల ఇవాళ సామాన్య ప్రజాకమైన మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకు తెలుసు. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రం తాలూకు ఆలోచన, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన, ఈ రాష్ట్రం తాలూకా 13 జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా సంక్షేమమే ధ్యేయంగా, వారి తండ్రి గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తాం. ఎవరైనా ఆవాకులు చేవాకులు ఏం మాట్లాడినప్పటికీ కూడా ఒక నాయకుడు అంటారు, ముఖ్యమంత్రి అంటారు, మన మాజీ ముఖ్యమంత్రి అంటాడు, ఎవరిచ్చారు నీకు అధికారం అంటున్నాడు, ఎవరిచ్చారు అధికారం అని చెప్పి అని గెంకరిస్తున్నాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఎవరిచ్చారా నీకు? ఎవరైతే హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి మీద మరి ఇక్కడికి విజయవాడ రావడానికి ఎవరిచ్చారో అధికారం, ఆ ప్రజలే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం ఇచ్చారు, ఆ ప్రజలే చేసి చెప్పారు, ఆ ప్రజల సంక్షేమం కోసమే ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప మీ దాదా పారిపోయి వచ్చి దొంగలాగా పారిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్రానికి నష్టం చేసుకునే పని మాత్రం సరిస్త చేయమని చెప్పి మరి ఈ సందర్భంగా ఆయన కూడా చెప్తున్నాం. ఏదైనా చర్చ డిస్కషన్ ఉంటే ఒక మాటలు చెప్పండి. వాస్తవమా కాదా 195,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 5,400 కోట్ల రూపాయలే ఎందుకు ఖర్చు పెట్టవలసి వచ్చింది? ఆ మిగతా తాలూకా దీన్ని దేనికి మీరు వినియోగించారో చెప్పండి, ఆ లెక్కలు చెప్పండి. మీరు అవినీతి కార్యక్రమాలు చేసి స్టోన్లకి పౌడర్లకి మీ తాలూకా విలాసాలకి మీ తాలూకా టూర్లకి ఈ కార్యక్రమాలకి దాన్ని ఖర్చు పెట్టింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఏమైనైతే ఎంక్వైరీ ఏంటంటారు, ఏదంటే మొన్నంటే ఇవాళ అంటున్నారు, ఇవాళ ఆ వ్యక్తి ఆ చౌదరి గారు అంటున్నారు, ఏమంటున్నారు ఇవాళ ఏమండి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? మీ దగ్గర సిబిసి లేదా దాని మీద లేదా అడుగుతారు. సిబిఐ ఎంక్వైరీ మేము వేస్తామని చెప్పలేదు చౌదరి గారు, గంట గంటకి మీరు మీ తాలూకా పాత స్నేహితులు మిత్రులు వాళ్ళు అడుగుతున్నారు దమ్ముంటే ఎంక్వైరీ వేయండి అని, ప్రజలకు వచ్చి ఏదో మేమేదో నిజాయితీ పనులు అని చెప్పి మాది మబ్బు పండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న శాసనసభలో చెప్పాడు మా తాలూకా మంత్రి, మా ఆర్థిక మంత్రి వాస్తవాలన్నింటినీ కూడా. కాబట్టి దయచేసి ఆ విషయాలన్నింటినీ ప్రతి విషయానికి ఇవాళ ట్రాన్స్పరెంట్ గా
ఈ ప్రభుత్వం తయారుగా ఉన్నది. ప్రతి ఏది కూడా మబ్బు పెట్టడం కానీ ఏది పెట్టి ఏది కూడా మన చీకటిలో పెట్టే సమస్య కానీ లేదనే విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ దయచేసి పత్రికా సోదరులకి మీకేదైనా ఈ విషయాల్లో మీకేదైనా ఇంకేదైనా అవకాశం మీకేదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ప్రశ్నించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఏదైతే ఏదైతే ఎక్స్ప్రెస్ కమిటీ రవీంద్రనాథ్ కమిటీ జిఎన్ రావు కన్వీనర్ గౌండ్ కమిటీ ఇచ్చిన నివేదికని అలాగే బీసీజీ ఇచ్చిన నివేదికని భూషణ్ కన్సల్టెంట్ గ్రూప్ ఇస్తున్న నివేదికని ఈ రెండింటిని కూడా పరిశీలన చేసి తద్వారా ఆ రెండింటి మీద మళ్ళీ చూసి ఒక నివేదికను తయారు చేసి సబ్మిట్ చేస్తారు. క్యాబినెట్ కి దాన్ని సబ్మిట్ చేస్తారు. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా కొంత విస్తృతంగా ముందుకెళ్తాది లేదు తొందరతో సరిపడుతుంది అనుకుంటే దాని వరకు ఆ రెండింటికే కన్ఫర్మ్ అవుతారు. ఇచ్చారండి, జీవులను ఇచ్చారు. ప్రత్యేక హోదాని ఎప్పుడు ఏ రోజు ఢిల్లీ వెళ్ళినామో ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా దాని మీద మేము అడుగుతున్నాం, దాన్ని ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని సాధించడానికే ఎప్పుడూ కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఆఖరి నిమిషం వరకు కూడా దాన్ని తేవడానికే పోరాటం చేస్తామనే విషయం కూడా చెప్తున్నాం. ఏంటండి కేంద్రానికి రిపోర్ట్ ఎందుకండి? కేంద్రానికి ఇవ్వడానికి లేదా కేంద్రానికి సమాచారం ఇస్తామంటే రిపోర్ట్ ఎందుకు ఇస్తారు? సీఎం గారు వచ్చి మాట్లాడటం ఏంటండి? ప్రకటన చేయడానికి చెప్పామే ప్రకటన. అందుకే కదా హైపవర్ ఇంకా దాని మీద చర్చ జరుగుతుంది. హైపవర్ కమిటీ ఏదైతే అంతకు ముందున్న కాదు, ఒక్క నిమిషం బాబు, అంతకు ముందున్న వేసిన రవీంద్రనాథ్ గారితో వేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ ఏది ఉందో ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలు ఈ అంశాలను పొందుపరిచింది. ఆ అంశాల తర్వాత బీసీజీ ఇంకా నివేదిక ఇస్తుంది 3వ తారీఖు నాడు. ఆ నివేదిక వచ్చిన తర్వాత రెండింటిని కూడా బేరీజ్ వేసుకుని రెండింటిని సమన్వయం చేసుకుని మరి దాంట్లో ఉన్న కామన్ ఉన్నవి ఇంకా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ అన్ని చూసుకుని ఒక నివేదిక తయారు చేసి అప్పుడు దాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఎవరు ప్రజించారు అసెంబ్లీలో? ఆయన అభిప్రాయాలు చెప్పడం మీరు వెనకడుగు ముందడుగు మధ్య అడుగులు మా దగ్గర ఉండవు. మాదంతా స్ట్రైట్ లైనే. అసెంబ్లీ అనేది ఆ ప్లాట్ఫామ్ వేరు. నిన్న ప్లాట్ఫామ్ వేరు. నిన్న ఉత్సవాలు. ఆ ఉత్సవాల్లో నుంచి ప్రజలందరికీ అవసరం. ఆయన వచ్చారు నిన్న. దీనికోసం ప్రజలందరూ కూడా అంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, అంత ఉత్సాహంగా వచ్చారు. అదే ఆలోచన చేసుకోవాలి తప్ప ఆయన వచ్చి వెనకడుగేశారు. ఎందుకంటే ఆ మాటలు ముఖ్యమంత్రిని పట్టుకుని మీకు ఎంత కోపమో ద్వేషమో ఉంటూ ఉండొచ్చు కానీ ఆ భాష మా భాష కరెక్ట్ కాదు. దయచేసి ౌ98 ఎకరాలు చెరి తీసుకోలేంకా దాన్ని క్యాన్సిల్ చేశాం కదా. లాస్ట్ క్యాబినెట్ లోనే ఆ భూముల్ని లాస్ట్ క్యాబినెట్ లోనే క్యాన్సిల్ చేశాం. ఆ ఏదైతే జీవాలు ఇచ్చారో ఆ జీవాల్ని లాస్ట్ క్యాబినెట్ లోనే రద్దు చేస్తాం దాన్ని. ఇది చాలా తప్పు దుర్మార్గం అని చెప్పి క్యాన్సిల్ చేస్తాం. ఏంటండి చెప్తాడు సుజనా చౌదరి, ఏం తెలిసిన ఆయన చెప్తాడండి. ఆయన వ్యాపారం అంటే బాగా తెలుసు ఆయనకి. ఏ రకంగా షేర్ వాల్యూని పెంచుకోవడం తెలుసు. ఏం తెలుస్తారు? ఏం దేనికి పొరవ నష్టం దావేస్తారు? దేనికి నష్టపోయింది? నష్టపోతే చంద్రబాబు నాయుడు అందుకే చెప్తున్నాను. ఇంకా దయచేసి ఆ ప్రాంత రైతుల్ని ఈ పోస్టబిలి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు తాలూకా లాబీలోంచి బయటికి రండి. ఆయన మాటలు నమ్మద్దు. గత ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీని అమలు జరుపుతాం. మీకెవరికి నష్టం లేకుండా మీ అభిమతంగా అనుగుణంగానే ముందుకెళ్తాం అనే విషయాన్ని చెప్తున్నాం.
తప్పేముంది? ఈ భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్లో మనకున్న రాజ్యాంగంలో ప్రతి వారికి ఒక హక్కు ఇచ్చింది. మన ప్రతి వారికి మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఎవరికైనా ఏ ఇబ్బంది అని వస్తే, ఎవరికైనా ఏ నష్టమని మేము అనుకుంటే, ఎవరికైనా ఏదైనా అవమానం జరిగిందని అనుకుంటే దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని నుంచి కోరడం అనేది తప్పు కాదు, తప్పు కాదు. అదే అది అది ఆ చౌదరి గారే చెప్పక్కర్లేదు, ఎవరైనా సామాన్యులకైనా తెలుసు అది. దానికేం తప్పు కాదే, అదేం తప్పని ఎవరు అనలేదే. కానీ ఆయనేం దాన్ని ప్రత్యేకించి ఓ అని చెప్పి ఏదో అని చెప్పాల్సిన అవసరం లే. ఆ బ్లాక్ మెయిల్ ఇంకెవరు ఇక్కడ తెరిచేవారు ఎవరు లేరు. ఆయన చేస్తున్న బ్లాక్ మెయిల్కి ఇది ఇది అందరికీ ఉన్న హక్కుది. ఈ దేశంలో ఇదే ఇదే మనల్ని కాపాడుతుంది. ప్రతి వారికి ఒక హక్కుది. ఇది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఇది మన హక్కులు. ఇవి అమరావతిలో ఎక్కువ అయిపోతుంది అనేది అనే అంశం కాదు. అక్కడ ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఖర్చు చేస్తే ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం వచ్చి ప్రజలందరికీ ఉండాలి. ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక వ్యక్తులకో, ఒక చుట్టాలు మన చుట్టాలకో, మన పక్కలకో న్యాయం జరిగితే కాదు. రాష్ట్రంలో 5 కోట్ల మందికి ప్రయోజనం ఉండాలి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి ఆ ప్రయోజనం ఉండాలి. ఆ దిశగా చేయాలి. 109,000 కోట్ల ఈ రోజు మొదలు పెడితే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే నాయకుడు చెప్పాడో, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న నేపథ్యంలో 5,400 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టవలసి వచ్చింది? కారణం ఏంటి? 5,400 మళ్ళీ 1,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే మరి 195,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన అందరినీ అప్పుల్లో ముంచి మిమ్మల్ని, నన్ను, రైతుని, రైతు కూలీని, సామాన్యుని మరి అది వీరు అనకంట ఇవాళ వచ్చి ఎప్పటికి ఇది పూర్తవుతుంది? పూర్తవుతే మరి మన మిగతా అవసరాలు మనం వ్యవసాయం వనరులను ఎలా పెంపొందించుకుంటాము, ఎలాగా మనం నీటి వనరులను పెంపొందించుకుంటాము, వ్యవసాయ అభివృద్ధి ఎలా చేసుకుంటాము, చదువులు ఎలా చదువుతాము, మన ఆరోగ్యం ఎలా చూసుకుంటాం, మన పరిశ్రమలు ఎలా కడతాం, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి తెస్తాం, మనకు కావాల్సిన పోర్ట్లు ఎక్కడ కడతాం, మనకు కావాల్సిన ఎయిర్పోర్ట్ ఎక్కడ కడతాం, మన హైవే, మన రోడ్లు ఎలా చేసుకుంటాం, మనం ఈ కార్యక్రమం ఏ రకంగా చేసుకుంటాం? ప్రాంతం కాదు, ఎందుకు అవుతుంది? విశాఖపట్నం అభివృద్ధి చెందిన ఈ విశాఖపట్నంలో కానీ ఒక 10,000 కోట్లు కానీ మన ఈ ప్రభుత్వం కానీ ఖర్చు చేస్తే హైదరాబాద్ తలదండ్రి తయారవుతుంది. వాస్తవం కాదా? మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, మీకు తెలియదు ఇక్కడ పరిస్థితులు. ఈ రాష్ట్రంలో విశాఖపట్నానికి హైదరాబాద్ బ్యారేజ్ వేసుకుంటే ఏవైతే అక్కడికి ఇక్కడ లేని ఉన్నాయో ఆ 2-3 అంశాలని ఇక్కడ మనం యాడ్ చేస్తే తడిచిన 10,000 కోట్లతో కడితే సరిపోద్దా అని అడుగుతున్నాను. టౌన్షిప్ వస్తా తప్ప ఏమొస్తుంది అక్కడ? నేను కాదని నేను వాదించట్లేదు. ఇవన్నీ కూడా కమిటీలో నిర్ణయించిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. కాదు కదా, అన్ని వేసుకోవాల్సిన పరిస్థితి. 100-120 అడుగులు లోతుకి పునాదులు ఇవ్వాల్సిన అవసరం అండి. అది నేషనల్ వేస్ట్ కాదా? నేషనల్ వేస్ట్ కాదా? ఆ రికార్డులు తీస్తే చేసేమో తెలిస్తే ఏం చెప్పా రోజు ముందుగా వెళ్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చి ఇక్కడ మేము మనస్పర్ధలో ద్వేషాలు పెట్టడానికి ఆలోచన చేయట్లేదు, శాంతి విభేదాలు తేవడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈరోజు చాలా తప్పని పరిస్థితుల్లో మేము అంగీకరిస్తున్నామని చెప్పిన మాటని ఒకసారి పేరు తెలియ చూసుకోండి. మరి ఈ రోజు ఎందుకు ప్రాంతీయ విభేదాలు కాదు? ఈరోజు అక్కడి నుంచి తీసుకుని సెక్రటరియేట్ ని పక్కకు మార్చడానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది అంతే. అంతేగాని అక్కడ టౌన్షిప్ డెవలప్ చేయమని కానీ, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని కానీ, ఆ ప్రాంతంలోను ఏదో అరకొరగ్గా కట్టిన ఆ బిల్డింగ్లు ఏమైనా పూర్తి చేయమని కానీ, లేదు ఆ ప్రాంతంలో అవుతున్న లేఅవుట్ని పూర్తి చేయమని కానీ, లేదా రైతులకు ఇస్తున్న భూమిని అభివృద్ధి చేయమని కానీ నేను చెప్పలేదే. పదే చెప్తున్నాం చేస్తున్నామని, కానీ దాన్ని మబ్బు పెడతానని ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రభుత్వం మాట్లాడుతుంది.
ప్రభుత్వం మాట్లాడు, ప్రభుత్వం ఏం చెప్తాము? రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, రాష్ట్ర అవునండి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా. ఏంటండి ఇందాక చెప్పాను కదా, మరి ఇందాక చెప్పింది ఏంటి? మరి మీరు 5 నిమిషాలు నేను మీరు ఇంటికి వెళ్ళి తమ అపార్థం చేసుకోకండి. ఇంటికి పోయి నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసుకోండి, రివైండ్ చేసుకోండి. మరి మరి మళ్ళీ ఇంకోసారి ఎన్నిసార్లు చెప్తాము? మరి మీరు చెప్పన్నారు కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా. మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తే సమయం ఉండదు వాళ్ళందరికీ బామ్ము, అది బోరు కొడుతుంది. సమయం కాదు, చెప్పారు కదా విశాఖపట్నంలో వచ్చి ఇది పెడితే హైదరాబాద్ తలదండ్రిగా తయారవుతుంది, ఈ ప్రాంతానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, భారతదేశంలోనే 10వ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా విశాఖపట్నం ఉన్నది. మనం వచ్చి అభివృద్ధి చెందాలి, మనలో వచ్చి మనం ర్యాలీ రావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఇది వెల్త్ క్రియేట్ చేయడమా? లేదు ఓ టౌన్షిప్ కడితే టౌన్షిప్ నీకు వెల్త్ క్రియేట్ చేస్తుందా? టౌన్షిప్ క్రియేట్ చేస్తుంది, రియల్ ఎస్టేట్ క్రియేట్ చేస్తుంది. ఓ 10 మందికో 20 మందికో అది లాభం వస్తుంది, కానీ 5 కోట్ల మందికి ప్రజలకి లాభం రాదు కదా. టౌన్షిప్ వస్తే టౌన్షిప్ ఏమొస్తుంది మీకు? టౌన్షిప్ వచ్చేది హెల్త్ క్రియేట్ అవుద్ది, ఎవరికి అవుద్ది? రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అవుద్ది, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి అవుద్ది తప్ప 5 కోట్ల మంది ప్రధానికానికి రాదు కదా. మరి హైదరాబాద్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు హైదరాబాద్ పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, వనరులు పెరిగాయి, రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, అక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చింది, దేశంలోనే పెద్ద పట్టణంగా తయారైంది, టూరిజం పెరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఆ విధంగా ఉండాలి తప్ప టౌన్షిప్ పెరిగినంతలోనూ అన్ని అయిపోతాయండి. టౌన్షిప్ పెరిగితే పక్కనున్న వాడి గదిన వచ్చి 1000 రూపాయలు 10,000 అవుద్ది, అంతే, అంతకంటే ఏమవుద్ది? అది ఎవరికైతే భూమి ఉంటుందో అది అవుద్ది. నీకు నాకు పని చేయితే శ్రీకాకుళంలో ఉన్న వాడికి, అనంతపురంలో ఉన్న వాళ్ళకి, ప్రకాశంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకే లాభం అది చెప్పండి. ఏదండి కేంద్రంతో సత్సంబంధాలు పరుచుకొని ఏదైతే విభజన చట్టంలో కేంద్రం ఇస్తానన్న చట్టపరంగా రావాల్సిన హామీని కాని లేదు వారిని మెప్పించుకుని ఒప్పించి తీసుకోవాల్సిన ఇది కానీ తీసుకొచ్చి ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి భాగస్వామ్యం చేయడం అనేది పార్టీ తాలూకా విధానం, మా నాయకుడి తాలూకా సిద్ధాంతం. అయిపోతు కేసు క్వశ్చన్లకి ఎక్కడ ఆన్సర్ చెప్తారండి? రాజధాని ప్రతిపక్షానికి ఉన్నప్పుడు అన్నాడో లేదో నేను వినలేదు. మరి మీరు చెప్తే నేను వినడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నేను మిమ్మల్ని డినై చేయలేదు. నేను అన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు అనారో లేదో తెలియదు కానీ ఏంటి రాజధానికి వచ్చి ఎక్కడ 30,000 ఎకరాలు దేనికోసమండి? ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక గవర్నర్ బంగళా, క్వార్టర్స్, ఎంప్లాయీస్ తాలూకు ఉన్న నివాసమైన స్థలాలు, ముఖ్యమంత్రి తాలూకు క్యాంప్ ఆఫీసు, మంత్రి తాలూకు క్యాంప్ ఆఫీసులు, అధికారుల తాలూకు నివాస స్థలాలు, వాటి అన్నిటితో పాటు ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ మనందరిదీను. అవన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నాయి కదా. విశాఖపట్నం లేవా మీ ఊర్లో? మీది విశాఖపట్నమే కదా, మీ ఊర్లో లేవా? ఎందుకు మీ ఊర్లో కింద మీరు అసౌకర్యం తయారయ్యారు? ఆయనకి అంతే, ఆయన కింద రాజు గారు, మహారాజు గారు కదా ఆయన. ఆయన మహారాజు గారు కాబట్టి పేదవాడి ఆకలి ఆయనకు తెలియదు, పేదవాడి కష్టం ఆయనకు తెలియదు. ఆయన పెట్టి పుట్టాడు కాబట్టి ఈ ప్రాంతం తాలూకు బాధలు తెలిసిన వాడైతే ఆ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తాడండి, ఆ రకమైన మాటలు మాట్లాడతాడండి. ఎంత పార్టీ అయితే మాత్రం ఏం చేశాడండి? 5 సంవత్సరాలు ఊడబడిచాడు ఆయన, 5 సంవత్సరాలు కేంద్రంలో ఉంటూ ఈ ప్రాంతానికి ఏం చేశాడండి? ఒకటి కేంద్రం నుంచి ఒక ప్రాజెక్టును తీసుకొచ్చాడండి ఆయన. సిగ్గుపడక ఉండగా మళ్ళీ ఏం పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు ఆయన, ఇదేనా అండి ఇది?
చూద్దాం, మీరు చెప్పారు కదా ఆలోచిద్దాం, మీ మాటగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు అన్న. ఇలాగా సమావేశం జరిగింది, పత్రికా సమావేశంలో సోదరులు అడిగారు అని కూడా చెప్తాను తప్పే ముందు. ఓకే, బాయ్, సీ యూ, బాయ్ బాయ్. మూడు ప్రాంతాలకు ఉద్యోగులు ఎందుకు వెళ్తారండి? హైకోర్టులో పనిచేసిన హైకోర్టులో ఉంటారు, ఇక్కడ పనిచేసిన ఇక్కడ ఉంటారు, సెక్రటరీలో పనిచేసిన సెక్రటరీలో ఉంటారు. ఒక్క నిమిషం, ఒక్క ఏదో మళ్ళీ ఈయన పెద్ద తొందర పడిపోతున్నాడు. నాకు తెలియకడుతున్నాను, ఏబిఎన్కి ఆంధ్రజ్యోతికి ఎందుకంత తొందర చెప్పండి, చెప్పండి. ఏది రావాలా వద్దా? ఇంతకుముందు హైదరాబాద్ మనం వెళ్ళినాం, అంతకుముందు హైదరాబాద్ వెళ్ళినాం, హైదరాబాద్ వెళ్ళలేదు అంతకుముందు, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళలేదా? ఏం మాట్లాడండి, అవి అర్థం లేని మాటలు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చే సరదా, నీ ఊరికి రాజ్యాలు వస్తే మాత్రం నువ్వు ఆడు రావడం ఎందుకని చెప్పి నువ్వు అనడం, ఏం మాట్లాడవి? నువ్వు అరవేసిన ప్రశ్న కాదు ఇది, అది మీరు అరవేసిన ప్రశ్న కాదు ఇది. ఏమది నాకు వినబడలే, నాకు వినబడలే, చెప్పు, మళ్ళీ చెప్పు. రెంటల్ చట్టమా? ఇవన్నీ అర్లీ బాబు, నువ్వు వేసిన క్వశ్చన్లు ఇవన్నీ రేపు ఐపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ ఎప్పుడు వేయండి, అప్పుడు వేయండి, ఆ ప్రశ్నలు దాచి దాయండి, అప్పుడు అడగండి. ఏమండి ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో మీరు అనౌన్స్మెంట్లు వచ్చాయి, ఇక్కడ పెడతాను అక్కడ చేస్తాను ఇక్కడ, మరి దీనివల్ల వచ్చే పరిణామాలు ఇవి, ఈ పరిణామాలను ఏ విధంగా తట్టుకుంటారు, ఏ విధంగా మీ ప్రాణాలకి ఏంటి అడిగి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.